ఆయన జిల్లా కమిటీ జిల్లా కార్యక సమావేశాన్ని లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో చేసుకొని పార్టీని పురోవైభవంకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మన కన్నమంజయ్య గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కన్నమంజయ్య గారు కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి వెళ్ళి ఉపాధ్యక్షుడిగా మల్లేశం గారు మరియు ప్రెస్కి ఇచ్చారో ఇవ్వలేదో ఇక్కడికి వెళ్ళి లోకల్ నుండి పిల్లి శ్రీనివాస్ గారు కార్యదర్శిగా మళ్ళా ఇవ్వడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మన జోనల్ ఇన్ఛార్జ్ డాక్టర్ వి మురళీధర్ గౌడ్ గారు, ఒక్కు గనుల ఆల్ ఇండియా డైరెక్టర్ గారు కూడా వారు కొనసాగుతున్నారు. వారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారికి కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగాయి. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జరిగిన విషయాలనే జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ముసాయిదాలు రేపు రాజకీయ తీర్మానం ఉంది. ప్లస్ అలాగే వ్యవసాయ క్షేత్రంపై కూడా ఒక తీర్మాన కార్యక్రమం ఉంది. అది తదుపరి అవుతుంది. ఈ మన ముఖ్య అతిథి గారిని ప్రశ్న ఉద్దేశించి మాట్లాడవలసిందే కోరుతున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం, ఆ తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిన్ననే జరిగింది. ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతుంది. రేపు మండల కార్యవర్గ సమావేశాలు జరుగుతుంది. ఒక క్రమ పద్ధతి ద్వారా పార్టీ విస్తృతం చేయడానికి కోసం, పార్టీని పటిష్టం చేయడానికి కోసం భారతీయ జనతా పార్టీ 2023లో తప్పకుండా బీజేపీ ప్రభుత్వం రావడానికి కోసం కృతనిశ్చయంగా ఉన్నాం. దానికోసమే ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశానికి నేను రావడం జరిగింది. సోదరులారా, ముఖ్య ఉద్దేశం ఈ యొక్క అరాచక పాలన అంతమొందించాలి. కేసీఆర్ నియంతృత్వ పాలన ద్వారా అనేకమైనటువంటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి పాలనను వదిలిపెట్టి ఫామ్ హౌజ్లలో పడుకోవడానికి ప్రజలు బాగా విసిగెత్తారు. చాలా వాళ్ళ బాధలు చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి కనపడడం లేదు. గతంలో అనేక సంవత్సరాల నుంచి అనేక రెండు పర్యాలుగా ఆయన వచ్చాడు. మొట్టమొదటిగా కనిపించి మెరుగుతీగలాగా కనిపించకుండా ఉన్నాడు. తర్వాత 2018లో పూర్తిగానే కనుమరుగైపోయాడు. కాబట్టి సోదరులారా, హక్కులను అడిగితే, ఉద్యోగులు పెన్షన్ల కోసం అడిగినా దేనికోసం అడిగినా ప్రజలు తిరగబడి ఉద్యమం చేస్తే, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తే అణిచివేస్తా ఉన్నాడు. గృహ నిర్బంధం చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకును టార్గెట్ చేసి మొన్న జనగామలో గొల్లపల్లిలో తెలంగాణ రాష్ట్రమంతటా ఒకటా రెండా అనేది కాదు, గ్రామాల సైతం భయభ్రాంతులను చేసి కార్యకర్తలను బెదిరిస్తా ఉంది ఈ ప్రభుత్వం. తప్పకుండా ఈ ప్రభుత్వానికి దెబ్బకు దెబ్బ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ ముఖ్యమంత్రికి. ఈ కుటుంబ పాలన ద్వారా నిధులు, నియామకాలు, ఉద్యోగాలన్నారు. ఏమీ లేకుండా 100,000 ఉద్యోగాలన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. ఏమైంది దళితుల ముఖ్యమంత్రి? కనీసం దళితుల రిజర్వేషన్లు అడిగినా, దళితుల హక్కులను అడిగినా అణిచివేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వానికి దూరంగా దళితులు, గిరిజనులు బతుకుతా ఉన్నారు, బీసీలు బతుకుతా ఉన్నారు. పాలనకు దగ్గరకు రానివ్వడం లేదు. ఇలాంటి యొక్క పాలనను అందమొందించడానికి ఈ యొక్క కార్యక్రమాలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తూ ఉంది. అలాగే టీఆర్ఎస్ ఎంఐఎం దోస్తి ద్వారా పాత బస్తీలో, భాగ్యనగరంలో అల్లకల్లోలం చేసి అధికారం చేపట్టాలని అనేక రకాలుగా సిబ్బందిని కూడా, టీచర్లను పక్కన పెట్టి, టీచర్లు ఏమన్నంటే హక్కులకు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి, నిరుద్యోగం ఏదైతే రెవెన్యూకి సంబంధించిన ఉద్యోగాలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి రిగ్గింగ్ చేసి కార్యక్రమం చేసింది. అయినా ప్రజలు దాన్ని వ్యతిరేకించి ఆ యొక్క
ఎంఐఎం పాలన ఈ రోజు రాష్ట్రంలో గాని భాగ్యనాయకులు గాని భయభ్రాంతులను చేసి పాలించినటువంటి వాళ్ళకు మరి ప్రత్యేకంగా వాళ్ళనే నెత్తి మీద భుజాలపైన వేసుకొని ఊరేగిస్తున్నటువంటి ఈొక్క ముఖ్యమంత్రికి తప్పకుండా బుద్ధి చెప్తాం ఈొక్క మతోన్మాద పార్టీనే ఎంఐఎం కు ఈ కొమ్ము కాస్తున్నటువంటి ముఖ్యమంత్రి మెజారిటీ ఉన్నటువంటి హిందువులను అవహేళన చేస్తూ వారికి సరైన గ్రాంట్స్ ఇవ్వకుండా జాతర్లకు గాని నిలుదోపిడి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఏదైతే చట్టం ఒకే చట్టం అందరికి ఉండాల కానీ ఈ చట్టాన్ని ఎంఐకి చుట్టంగా మార్చినటువంటి ఒక కేసిఆర్ తప్పకుండా ప్రజల నుంచి మెజారిటీ ప్రజల ఉన్నటువంటి హిందువుల నుంచి తప్పకుండా నేను నీకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నా ఏవైనా హిందువుల పండుగలు వస్తే చార్జీలు పెంచడం వారికి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం కానీ ఒకే వర్గానికి సంబంధించినటువంటి ఊరూర ఏదైతే దాన్ని ఏమంటారు మన ఈ ముస్లింలకు ఇఫ్తార్ మళ్ళా ఇంకో సంబంధించినటువంటి వాళ్ళకి చేయని కానీ సమభాగంలో చేయాలని ఈ సందర్భంగా ఒక హిందూ మతానికి వ్యతిరేకంగా పోవద్దని కబర్దారని హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి కాబట్టి సోదరులారా ఈ రోజు మేము కార్యక్రమాలను మేము ముఖ్యంగా ఈ యొక్క జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రత్యేకమైన మూడు ఎజెండాలతో మేము ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా రామ మందిర నిర్మాణం ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి యొక్క జాతి యావత్తు 1528 లో బాబర్ యొక్క రామాలయాన్ని ధ్వంసం చేశారు దాని కోసం అనేక సాలు కూడా పోరాటం చేశారు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తే లక్షలాది మంది దీంట్లో చనిపోవడం జరిగింది పోరాటాలు చేసి 135 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ ఒక్క హింస గాని ఎక్కడ కూడా శాంతికి భంగం కలగకుండా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో మరి భూమి పూజ చేసి రామ ట్రస్ట్ ద్వారా చేసి ఈ దేశాన్ని శాంతియుతంగా చేయడం జరిగింది ఈ జనవరి 20 తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఫిబ్రవరి 10 వరకు రామాలయ నిర్మాణం కోసం నిధి సేకరణలో పూర్తి సమయాన్ని ఇస్తారు ఇది మొదటి అంశం రెండో అంశం పార్టీ సంస్థాగతంగా వ్యవస్థను పటిష్టం చేయడం కోసం అన్ని కేంద్ర నాయకులంతా రాష్ట్రానికి రావడం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు జిల్లాకు రావడం జిల్లా వాళ్ళు మండలానికి వెళ్ళడం మండల నుంచి శక్తి కేంద్రాలకు వెళ్ళడం శక్తి కేంద్రాల నుంచి బూత్కు వెళ్ళడం బూత్ తర్వాత పన్నా ఇన్ఛార్జ్ కుటుంబాలను వరే వ్యక్తులను వాళ్ళతో పంచుకొని వారికి ఒక పన్నా ఇన్ఛార్జ్ పేజీ 30 మందికి ఒకరిని పెట్టి ఒక క్రమ పద్ధతి ద్వారా పార్టీ విస్తృతం చేయడం కోసం ఈ ఆలోచనతో అన్ని కూడా మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం మూడవది ఈ యొక్క కేసీఆర్ గద్ద దించేంత వరకు ఆందోళన కార్యక్రమాలను ప్రజా సమస్యలను తీసుకొని అనేక మంది ఇప్పుడు దళితులను గిరిజనులను బీసీలను వివిధ సంబంధించినటువంటి కులాల వారిగా నిధులు ఇచ్చి వాళ్ళను అప్పుల పాలు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి అంతుదీర్చడం కోసం తప్పకుండా ప్రజా ఉద్యమాలు చేసి మేము ఈ యొక్క ముఖ్యమంత్రి గద్ద దించేంత వరకు మేము విశ్రమించమని పోరాటం చేస్తామని ఈ ప్రజల అభిమానాలు చేయడం కోసం ప్రజలకు న్యాయం చేసే వరకు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.